కలెక్షన్ గడకుండా ఇక టైట్ ఎక్కడుతున్నారా? సారీ అన్న. రామావా, ఇదంతా నీ వలనే. రెండు నెలల క్రితం పారిపోయావు, ఇప్పుడు వస్తున్నావు. బాగా పైకి వస్తారా మీరు? డబ్బు కోసమే నేను ముంబైకి వెళ్ళాను. సరే అది వదిలేయి. నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ ఇంట్లో ఉన్న ఫిగరు దీనికన్నా సూపర్ గా ఉంది. నువ్వు మనసు పెడితే మనందరం కలిసి సంపాదిద్దాం. వాడిని లాగి బయటపడేంట్రా. మీరు వెళ్ళే ఐడియా లేదా? ఇదేంటిది? అందరి పేరు తర్వాత మనమేనా? కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చావు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను తగలబెట్టేసేవాడిని. నువ్వు దేనికి పనికిరావు? ఇంట్లోనూ గొడవ పడతావు, ఫ్యాక్టరీలోనూ గొడవ పడతావు. నువ్వు అదే ఇంట్లోనే కదా బాబు ఉన్నా. సూర్య, మళ్ళీ నేను అడిగావా తను ఏమనింది? తనతో ఇంకా దాని గురించి మాట్లాడలేదు తాతయ్య. రిజల్ట్ వచ్చిన తర్వాత తనే చెప్తుందిలే. మళ్ళీ దీంతో చదువు ఆపేస్తానంటే నువ్వు వెంటనే లేట్ చేయకుండా పెళ్లి గురించి మాట్లాడు. అరే ఆపరా. ఏంటి తాతయ్య? అది ఆడపిల్లరా, సిగ్గుపడుతుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో మీరిద్దరూ బతకాలనేదే నా కోరికరా. సరేనా? ఏంటి పోలీసులు వస్తున్నారు మన కంపెనీలోకి? సూర్య అక్కడ చూడు. రే, మర్యాదగా ప్రవర్తించావు, ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఎన్కౌంటర్. వాడు కంప్లైంట్ ఇచ్చాడు, వాడి ప్రాణానికి ఆపద కలిగిందంటే నువ్వే బాధ్యుడివి అని జ్ఞాపకం ఉంచుకో. జాగ్రత్త. నువ్వు ఇక్కడికి వచ్చే 10 రోజులు మాత్రమే అవుతుంది, అంత లోపల నీకు శత్రువులు ఉన్నారా? చిన్న చోట్ల శత్రువుల్ని పెంచుకోవడం. నేను ఇక్కడికి వచ్చిందే శత్రువు కోసం రా. రే సూర్య, కాళ్ళు చేతులు కడుక్కొని మనం టీ తాగుతాం రా, మనం వెళ్ళి మన పని చూసుకుందాం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడా బాబుడు? మావా వాడు అక్కడున్నాడు. అరే సూర్య, నేను వెతుక్కుంటే ఎవరు వచ్చారు అక్కడ చూడు. రే మా మామ డబ్బులు ఎక్కడ రా? ఊరికే మావ మావానికే. 2 నెలలుగా అసలు వడ్డీ ఏమీ ఇవ్వలేదు, ఫోన్ చేస్తే ఫోన్ తీయవు.
నిన్ను వెతుకుంటూ మేము రావాలా? మీరేమి నన్ను వెతుక్కుంటూ రానక్కర్లేదు. చూసారా మావా, వీడిది చాలా పెద్దది మావా. ఏంటిది? నోరు మావా. నోరా? రైట్రా, 2 నెలల లోపల నా డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, లేకపోతే నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్ళిపోతాను. అర్థమైందా? పోరావే. నా మల్లిని చదివించడానికి నాకు వచ్చే జీతం సరిపోదు, కాబట్టి ఈ కరుణాకర్ దగ్గర నుంచి వడ్డీకి నేను డబ్బు తీసుకున్నాను. సూర్య, వాడు వస్తువులను చెప్పలేదురా? ఆ అమ్మాయిని చెప్తున్నాడు రా, 2 నెలలు బొంబాయికి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి వాడి డబ్బులు వాడి ముఖం మీద తిరిగి వచ్చి విసిరి కొట్రా. ఇంతకాలం హాస్టల్లో ఉండి మళ్ళీ ఇప్పుడే నాతో కలిసి ఉంటుంది. తను వచ్చిన తర్వాతే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మేము మళ్ళీ విడిపోవాలంటావా? సూర్య, నీ కష్టాలంతా తనకు తెలుసురా. నువ్వు బొంబాయికి వెళ్ళపోయే విషయం నువ్వు మళ్ళీతో చెప్పు, తను అర్థం చేసుకుంటుంది. తను హాస్టల్లో పెరిగింది కదా, చదువుకున్న పిల్ల కూడా, ధైర్యంగా ఉంటుంది. నువ్వు భయపడద్దు, ధైర్యంగా వెళ్ళిరా. సరేనా?